ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కొరుట్ల ముత్యంపేటలో ఆడ బస చేయడం జరిగింది. పాదయాత్రలో భాగంగా ఇక్కడ బస చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతులందరితో మాట్లాడి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ప్రభుత్వం ఏర్పడంగానే సభా కమిటీని ఏర్పాటు చేసి శ్రీధర్బాబు గారిని ఏదైతే చైర్మన్గా వేసి ఇవాళ ఇక్కడ మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ముందడుగానే మేము రైతుల పక్షాన మేము సంతోషం వ్యక్తం చేస్తాం.